రోజు గ్రహణం సందర్భంగా దర్బలు తీసుకొచ్చి ఇళ్ల మీద ఉంచుకోండి, లేదంటే వండిన వంటల మీద, లేకుంటే నిల్వ ఉండే ఊరగాయల మీద, వాటన్నిటి మీద ఉంచుకోండి. మనుషుల్ని కూడా కప్పుకోమంటున్నారు. దానికి సైంటిఫిక్ రీజన్ చెప్తా ఉన్నారు. దర్బలు అనేవి అల్ట్రావైలెట్ రేస్ని, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ని, వీటన్నిటిని ఫిల్టర్ చేస్తున్నాయని ప్రూవ్ అయిందని చెప్తా ఉన్నారు. ఏంటి అరెంట్ నాన్సెన్స్? తాత అండి ఇది క్లెయిమ్. దర్భ అంటే ఏంటండి? ఒక సాంస్క్రిటైజ్డ్ వర్డ్, గడ్డిపోచ. కమండలం అంటే ఏంటండి? రాగి చెంబు, అంతే కదా. దాంట్లో తీర్థం అంటున్నారు, నీళ్లు పోసి దానికి ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారు. ఈ కారణంగా అది సపోర్ట్ చేస్తుందా అండి? హీరోషిమా నాగసాకిలో జరిగినప్పుడు గడ్డిపోచలు పెట్టుకుంటే రేడియేషన్ ఆగుండేదండి. అట్లా అయితే ఇంకా చెర్నోబిల్ ఎఫెక్ట్ ఇంకా ఉందంట. గడ్డి కోసుకుని వెళ్ళమనండి అక్కడికి, అందరికీ బాగా వద్దేమో, అందరికీ షీల్డ్ లాగా ఉంటుందేమో. దర్భ అంటే గడ్డిపోచండి, దానికి ప్రత్యేక శక్తులు ఎట్లా వస్తాయండి? ఊరగాయ పాడు కాకుండా ఉండటానికి దాంట్లో ఉప్పు వేయాలండి. ఉప్పు వేయకుండా గడ్డి వేసి చూడండి ఏమవుతుందో, అప్పుడు తెలుస్తుంది గడ్డి యొక్క ఉపయోగమో లేకపోతే పనికిరాంతనమో. ఉప్పు వేసి ఆల్రెడీ ప్రిజర్వ్ చేసిన దాని మీద నువ్వు చేసేది ఏంటి పెద్ద? ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకునేది పాడు కావద్దు అని, ఫ్రిడ్జ్లో పెట్టి మంత్రం చదువు పాడు కాదంటే ఎట్లా? బయట పెట్టు, చెత్తకుండి దగ్గర పెట్టు, అప్పుడు నువ్వు చెప్పే ప్రక్రియలన్నీ చెయ్యి. అప్పుడు కూడా కుళ్ళకపోతే అప్పుడు మాట్లాడదాం. అంటే ఆల్రెడీ జరుగుతున్న విషయాన్ని నేనే చేశానంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను రాత్రి మంత్రం చదివాను, నేను రాత్రి ఒక ప్రక్రియ చేశాను, బాణామతి చేశాను, రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు అంటే ఉదయిస్తున్న సూర్యుని పట్టుకుని వీళ్ళు చేసిన మాట, చెప్పిన మాటలు ఇవి. జరగంది చెయ్యి, పొద్దున్నే చంద్రుడిని ఉదయింపచేయి, అప్పుడు నమ్ముతాం. ప్రకృతిలో జరుగుతున్న విషయాల్ని నువ్వు 10 నిమిషాల ముందు తెలుసుకున్న అందరికీ నేను చెప్తున్నాను అందుకే జరుగుతుందంటే కుదరదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.